నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం మండలం మల్కీపురం గ్రామంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాత్రికేయుల సోదరులతో మాట్లాడుతూ అంతర్వేది ఘటనపై దేవాలయ శాఖ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మత సామరస్యాన్ని కాపాడే విషయంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకి లక్ష్మణ్, సకినేటిపల్లి మండల అధ్యక్షులు ముప్పర్తి నాని, మంగేన నాని, ప్రధాన కార్యదర్శి తాటి సత్యనారాయణ, రాజోల మండల ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వేసినటువంటి ప్రదేశంగా ఉన్నటువంటి అత్తర్వేదిలో ఈవేళ ఘోరమైనటువంటి ఒక ప్రచారం జరిగింది. ఒక సనాతన వైదిక ధర్మానుసారంగా నిర్వహించినటువంటి నిర్మితమైనటువంటి రథాన్ని దైవంతో సమానంగా కొలిసి పూజించే ఒక సాంప్రదాయం కలిగినటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి రథాన్ని తగలబెట్టడం అనేది ఇదివేళ మత సామరస్యాన్ని కాపాడడం లేదు అని చెప్పడానికి అది పిఠాపురం కానీ, నెల్లూరు కానీ, వెస్ట్ గోదావరిలో ఉండ్రాజవరం కానీ, ఈవేళ అత్తర్వేది కానీ ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంచేత నిన్న జరిగినటువంటి సంఘటనలో అత్తర్వేదిలో జరిగినటువంటి సంఘటనలు అత్తర్వేది అనేది బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్నటువంటి ఒక మైదాన ప్రదేశం. అది చాలా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం. సామరస్యానికి అనేక మతాలు కలిసి జీవించే మంచి సాంప్రదాయాలు కలిగి ఉన్నటువంటి ప్రజానీకం ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ ముఖ్యంగా దైవానికి ఆ ఇంటి వారసులుగా చెప్పుకోదగినటువంటి మత్స్యకార సామాజిక వర్గం ఒక ప్రక్రియ, అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి ఒక ప్రక్రియ, అనేక వివిధ కులాలు ఉన్నటువంటి ఆ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలతో ఆ దేవుణ్ణి పూజించి లేదా కళ్యాణ మహోత్సవాలు జరిపించిన ఒక గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి ప్రాంతం. నాకు తెలిసి ఎప్పుడు కూడా ప్రాంతంలో చిన్న మతాల మధ్యన కానీ కులాల మధ్యన కానీ భేదాభిప్రాయాలు వచ్చి విభేదించినటువంటి పరిస్థితులు కానీ లేదా పోలీసులు వచ్చి అవి పికెటింగ్ పెట్టినటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడు నేను చూడలేదు. అలాంటి ఇలాంటి ప్రభుత్వం యొక్క ఘోరమైనటువంటి వైఫల్యం మూలంగా ఈ ప్రభుత్వ కులాల మధ్యని కానీ లేదా మతాల సామరస్యాన్ని కానీ కాపాడలేనటువంటి పరిస్థితులు ఉన్న మూలంగానే ఈ ఘోరమైనటువంటి విపత్తు వచ్చిందని